గుంటూరు జీజీహెచ్లో సూపరింటెండెంట్ పోస్ట్ వ్యవహారంపై వివాదం రేగింది. కొత్తగా ఎస్ఎస్వి రమణ సూపరింటెండెంట్ గా నియమించారు. ఈ నియామకంపై ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు ఛార్జ్ అప్పగించి అనుభవంతో సహకరించాలని డాక్టర్ కిరణ్ ను కొత్త సూపరింటెండెంట్ రమణ కోరారు. అయితే తనను కుట్రపూరితంగా తొలగించారని కిరణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్ పాత కొత్త సూపరింటెండెంట్ల మధ్య ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గుంటూరు జీజీహెచ్లో సూపరింటెండెంట్ పోస్టు వ్యవహారంపై వివాదం రేగింది. కొత్తగా ఎస్ఎస్వి రమణ సూపరింటెండెంట్ గా నియమించారు. ఈ నియామకంపై ప్రస్తుత సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు ఛార్జ్ అప్పగించి అనుభవంతో సహకరించాలని డాక్టర్ కిరణ్ ను కొత్త సూపరింటెండెంట్ రమణ కోరారు. అయితే తనను కుట్రపూరితంగా తొలగించారంటూ కిరణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీజీహెచ్ పాత కొత్త సూపరింటెండెంట్ల మధ్య ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏం లేదు, అదే మీకు థ్యాంక్స్ చెప్దామని చెప్పి ఒకటి, మీరు ఎక్కడే ఉన్నారు రిజ్యూ ప్రకారము మీ ఐడియాస్ మీ ఎక్స్పీరియన్స్ కూడా నాకు కావాలి. మన ఇద్దరు ఎప్పటి నుంచి మంచి ఫీలింగ్ ఏంటంటే ఒక అసలుగా ఉండి నువ్వు ఉన్న వాళ్ళని లేపేసి రావడానికి ప్రయత్నించడం అది నాకైతే మన లేదు లేదు సార్, లేపలేదు సార్, నాకు అసలు సంబంధం లేదు సార్ ఇందులో. నేను సార్ నాకు ఫస్ట్ వచ్చింది నాకు మీరు ఉంటారా అని వచ్చిన దాన్ని బట్టి నాకు వచ్చింది సార్ ఐడియా. సో అవన్నీ మనం ఇప్పుడు మాట్లాడుకోవడం బాగుండదు సార్. మనకైతే మాత్రం నేను మిమ్మల్ని డిస్మిస్ ఎప్పుడు అనుకోను సార్, జీవితంలో ఎప్పుడు అనుకోను. అది మనకి ఇలా జరిగింది అంతే, వాళ్ళు తీసేద్దాము అనుకోని నన్ను అడిగితేనే వచ్చిన మాట, లేకపోతే నాకు ఐడియా కూడా రాదు. అదే సార్, అదే సార్, మనం ఎప్పుడు ఇలాగే ఉందాం సార్, ఎప్పుడు అట్లా అనుకోవచ్చు సార్ ప్లీజ్. సార్ ఎప్పుడు అట్లా అనుకోవద్దు, నా వల్ల మీకు ఎందుకు హామ్ జరుగుతుంది, ఏముండదు ఇది మనకి. సార్ మీరు మీ యూ వెంట్ అవుట్ అవర్ ఫీలింగ్ సార్, ఎందుకంటే ఐ ఆల్వేస్ యువర్ వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు అంటే ప్రెసిడెంట్ గా ఏంటంటే ఏం చేయాలంటే సెల్ఫిష్ గా ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అది జరగలేదు అనిపిస్తుంది, బట్ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటది కాబట్టి తప్పేం కాదు. మీ స్వార్థం మీది, మీ ఆలోచన మీది, మీరు ఒంగోలులో నుంచి జాయిన్ అవ్వకుండా వెయిట్ చేయడమే దట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ఇక్కడ ఈ ప్లేస్. ఒంగోలు జాయిన్ అవ్వడం చాలా కష్టం సార్, మనకి మీకు తెలుసు కదా, ఏజ్లో మనం 100 సార్లు అక్కడికి తిరగలేం కదా సార్. అది కష్టం ప్రాబ్లమ్ కాదు, ఒక సీనియర్ నీకనే నేను సీనియర్లే అది మాత్రం గ్యారంటీ. నాకు జరిగిన నీకనే నేను సీనియర్నే. అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఒక డాక్టర్ కి ఏదైనా అన్యాయం జరుగుతుంటే దాన్ని ఎదుర్కోవాల్సింది కూడా మీరే, అసోసియేషన్ గా ఉండి చేయాల్సిన బాధ్యత ఉంది. అలా విషయాల్లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాకుండా ఊరక చెప్తున్నాలే నా ఫీలింగ్, తప్పే ఉంది ఓపెన్ గా చెప్పుకోవడం బెస్ట్ కదా. టైం ఉంది కాబట్టి జార్జ్ హ్యాండ్ ఓవర్ చేస్తాను, బట్ ఐ నీడ్ లిటిల్ మోర్ టైమ్ టు డైజెస్ట్ ది థింగ్స్ అండ్ టు సెటిల్ ది మ్యాటర్స్. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు నుండి తెలుసుకుందాం. సాంబశివరావు తనను కుట్రపూరితంగా తొలగించారంటూ ఒకవైపున డాక్టర్ కిరణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి ఫోన్ సంభాషణ కూడా వైరల్ అవుతోంది కదా, ఏంటి వివరాలు, ఏం జరిగింది? నవీన్, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇప్పటి వరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ కిరణ్ తొలగించి ఆయన స్థానంలో ఆర్థోపెడిక్ హెచ్ఓడిగా ఉన్న
డాక్టర్ రమణ ఎస్ఎస్విని కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ గా నియమిస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మేరకు నిన్న జీజీహెచ్ సూపరింటెండెంట్ గా రమణ ఎస్ఎస్వి బాధ్యతలు స్వీకరించారు. అయితే బాధ్యతలు స్వీకరించే సమయంలో ప్రస్తుతం జీజీ సూపరింటెండెంట్ గా ఉన్న కిరణ్ వచ్చి ఆయనకి ఛార్జీ అప్పగించలేదు. ఎస్ఎస్వి రమణ తన ప్రస్తుతం జీజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న కిరణ్ కు ఫోన్ చేసి తనకి ఛార్జీ అప్పగించి ఇప్పటి వరకు మీరు చేసిన పనిచేసిన అనుభవంతో తనకి సహకరించి సలహాలు సూచనలు ఇచ్చి నడిపించాలంటూ కూడా ఆయన ఒక విజ్ఞప్తి పూర్వకంగా కిరణ్ కు ఫోన్ చేస్తే ఆయన ఒక ఆవేదన పూరితమైన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. తనను కుట్రపూరితంగా సూపరింటెండెంట్ పదవి నుంచి తొలగించారు. తనపై ఎలాంటి తప్పు ఎలాంటి విమర్శలు లేకపోయినా కేవలం ఒక వైసీపీ ముద్ర వేసి తనను తొలగించడం ఆవేదనగా ఉంది. తనకు అన్యాయం జరిగినప్పుడు మీతో పాటు తోటి వైద్యులు ఎవరూ కూడా నోరు మెదపలేదు, సపోర్ట్ గా ఉండలేదని ఒక ఆవేదన అవుతుంది. అయితే తాను ప్రస్తుతం ఊళ్ళో లేను, 3 రోజుల తర్వాత వచ్చి ఛార్జీ అప్పగిస్తారని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారాయి. మరి 3 రోజుల దాకా సమయం ఎందుకు కోరుతున్నారు, అతను వేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నాడు అనేది కూడా ఇప్పుడు ఆడియో విన్న ప్రతి ఒక్కరిలో అయితే జీజీహెచ్ సిబ్బందిలో అయితే ఒక రకమైన చర్చ అయితే